భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా నేడు నాలుగవ రోజు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి మూలమూర్తులకు విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం భక్తులకు అలంకార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం మహిళల చేత కుంకుమార్చన, సాయంత్రం విశేష దర్బారు సేవ, మంత్రపుష్పం తిరువది సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. దసరా పర్వదినం రోజు దసరా మండపంలో జమ్మి పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవం వేడుకలు వైభవంగా జరపనున్నట్లు తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్నటువంటి శ్రీ కనకవల్లి తాయారమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం నిర్వహించడం జరిగింది. ఈ ధనలక్ష్మి అమ్మవారిని సేవించడం వల్ల మనకుండేటువంటి దారిద్రాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అది తొలగి సకల ఐశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అందువల్ల భక్తులంతా కూడా అమ్మవారిని సేవించి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరు.